మంచి నిర్మాత, మంచి మనిషి, మనందరికీ మంచి మిత్రుడు, ముఖ్యంగా నాకు బాగా క్లోజ్. ఆయన తీసే సినిమాలు తక్కువైనా 24 అవర్స్ వర్క్ చేస్తుంటాడు. ఎక్కువ పని బయట వాళ్ళ కోసమే చేస్తుంటాడు. బయట వాళ్ళ కోసమే లైఫ్ చాలా చాలా కష్టపడి చాలా ఎవరెవరికి ఎంతో చేసి అందులోనే ఆనందం పొందే మనిషి ఆయన. బట్ తన ఏంటో అని చూసుకోకుండా అందరి కోసం చేసి ఇండస్ట్రీలో అందరి మనిషి అయ్యాడు బెక్కం వేణుగోపాల్. టాటా బిర్లా మధ్యలో లైలా, అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు, ఎంతోమంది న్యూ టాలెంట్ని తీసుకురావడంలో అతను చాలా ఎలర్ట్గా ఉంటాడు. ప్రేమ ఇసుక కాదల్ ఆ సినిమా కానీ, సినిమా చూపిస్తామండి, సినిమా చూపిస్తామామా, ఇట్లా ప్రతి సినిమా ప్రతిరోజు సినిమాతో అతను సినిమాతోనే జర్నీ చేస్తుంటాడు. తన సినిమాలు తను చూసుకుంటూ బయట సినిమాల కోసం కూడా ఎక్కువ ఏ పని కావాలన్నా ఏదన్నా గోపితో చెప్తే అయిపోద్ది అనేది ఇండస్ట్రీలో ఒక మంచి పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు అందరూ కూడా ఆయన సేవలు అందుకున్న వాళ్ళే. అలాంటి వేణుగోపాల్ మన మధ్య బర్త్డే జరుపుకోవడం మనందరికీ చాలా హ్యాపీగా ఉంది. ఆయన ఇలాగే ఎన్నో ఇంకెన్నో మంచి సినిమాలు తీయాలి, ఎన్నో హిట్లు కొట్టాలి, ఇంకా చాలామందిని ఇండస్ట్రీకి పరిచయం చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. నిర్మాత బెక్కం వేణుగోపాల్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. బెక్కం వేణుగోపాల్ గారు ఒక చిన్న స్థాయి నుంచి ఈరోజు ఒక ప్రొడ్యూసర్గా ఎదిగాడు, ఒక అభిరుచి గల ప్రొడ్యూసర్గా ఎదిగాడు. ఆయన మొదటి నుంచి కూడా సినిమాలు కూడా చాలా పక్కా ప్లానింగ్తో, లిమిటెడ్ బడ్జెట్తో, అంటే లిమిటెడ్ బడ్జెట్లో సినిమాలు తీసే నిర్మాతల్లో బెక్కం వేణుగోపాల్ కూడా ఒకరు. ఆయన చాలా పక్కా ప్లానింగ్తో వెళ్తారని ఇండస్ట్రీలో కూడా అందరు చెబుతుంటారు. సో అందుకే అతని అభిరుచి, అతని స్టైల్ అంతా నచ్చి దిల్ రాజు గారు కూడా అతనితో టైఅప్ అయ్యి, దిల్ రాజు గారు లాంటి నిర్మాత అతనితో కలిసి సినిమా తీశాడంటే ఇంకా బెక్కం వేణుగోపాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన ప్లానింగ్ అయిని ఆయన కష్టపడే తత్వమే ఈరోజు ఆయన సక్సెస్కు సీక్రెట్గా చెప్పారు. నేను మద్రాసు నుంచి హైదరాబాద్కి వచ్చినప్పటి నుంచి నాకు బాగా పరిచయం. ఆయన ఎంతోమంది టెక్నీషియన్ని, ఆర్టిస్టుల్ని పరిచయం, దర్శకుల్ని పరిచయం చేస్తూ ఒక మంచి నిర్మాతగా ఆయన పేరు పొందారు. ఆయన ఇప్పుడు ఇలా సినిమాలు తీస్తూ ఎంతోమంది పత్రాలు పరిచయం చేస్తుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇటువంటి యువ నిర్మాతగా మనం అతన్ని అభినందించవచ్చు. అలాగే ఈ రోజున చిత్ర నిర్మాణం అనేటువంటిది ఎలాంటి ఎడుగుదిరుకులను ఎదుర్కొంటుందో మనందరికీ తెలుసు. కానీ ఈ రోజున ఒక అనుభవపడిన నిర్మాత కంటే కూడాను, ఒక సీనియర్స్ కంటే కూడాను బెక్కం వేణుగోపాల్కి చిత్ర నిర్మాణంలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులు కానీ, లోటుపాట్లు కానీ, దీంట్లో ఉన్న సాధక పాఠకాలు కానీ చాలా క్షుణ్ణంగా తెలిసినటువంటి వ్యక్తిగా చాలామంది పెద్దవాళ్ళు, చిత్ర పరిశ్రమలో అనుభవించినటువంటి సీనియర్స్ కూడాను బెక్కం వేణుగోపాల్ సలహాలను, అతని సహాయ సహకారాలను తీసుకోవటం అనేటువంటిది తను సాధించుకున్నటువంటి గుర్తింపుకు ఒక గుర్తింపుగా మనం అభినందించవలసినటువంటి అవసరం ఉంది. అలాంటి వేణుగోపాల్. అలాగే ఈ ఈ సినిమాల రంగంలోనే కాకుండా ముఖ్యంగా మన పాత్రికేయ కుటుంబంతో కూడా తనకున్నటువంటి అనుబంధాన్ని మనం ఈ సందర్భంగా చెప్పుకోవాలి. ప్రతి ఒక్కరిని అన్నయ్య అన్నయ్య అంటూ ఆప్యాయంగా అభిమానంగా పలకరిస్తూ మనలో ఒక కుటుంబ సభ్యుడిగా ఎదిగినటువంటి వేణుగోపాల్ ఈ రోజున బక్కం వేణుగోపాల్ ఉంటారు. ఆయన ప్రొడ్యూసర్గా మన జర్నలిస్ట్గా అనేది వేరియేషన్ ఆయనకు ఉండదు. సో అలా ఆప్యాయంగా అందరికీ బ్రదర్ బ్రదర్ అంటూ అన్నయ్యగా పిలుచుకునే మా బెక్కం వేణుగోపాల్కి హ్యాపీ బర్త్డే. ఈ బర్త్డే పురస్కరించుకుని ఫిల్మ్ క్రిటిక్స్ సంస్థ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా చాలా సంతోషంగా ఉంది. సో దీనికి ఇప్పుడే నేను వస్తూ విన్నాను, 1 లాక్ ఏదో డొనేట్ చేస్తే చాలా హ్యాపీగా ఉంది. సో ఇట్లాగే మనకి రేపు 50th సెలబ్రేషన్ కూడా చాలా గ్రాండ్గా చేయడం కోసం మన వేణుగోపాల్ అన్న కూడా బాగా సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సంతోషం అండి. అంటే నా ఫస్ట్ జాబ్, నేను సినిమా ఫీల్డ్లోకి వచ్చాక కెమెరా అసిస్టెంట్గా అటు ఇటు ఉన్నాక నా ఫస్ట్ ఎక్కడి నుంచైనా నేను మొదలు పెట్టాలని మా అమ్మ చెప్పింది. ఏదైనా ఒక మంచి జాబ్ చేయరా, ఇలా ఇలా తిరిగితే ఎట్లా సినిమాలు అంటూ షూటింగ్లు అంటని. ఆ టైంలో నేను చదువుకుంటున్న అప్పట్లో బీకామ్ అయిపోయింది, కంప్యూటర్స్ చేస్తున్నప్పుడు ఫస్ట్ జాబ్ నేను జెమినీ టీవీలో మొదలు పెట్టాను. ఆ జాబ్ దట్ ఈస్ మీడియా. అక్కడి నుంచి నాకు సినీ అంటే మీడియా గురించి నాకు పూర్తి వేడి మీడియా గురించి తెలియదు. సినీ మీడియా ఎలా ఉంటుంది, ప్రోగ్రామ్స్ వాటిని ఫాలో అవుతూ వాళ్ళతో ఫ్రెండ్షిప్ అవుతూ వాళ్ళతో చేస్తూ వచ్చాను. కాబట్టి నాకు జర్నలిజం, సినిమా సంబంధించిన జర్నలిస్ట్ అందరి చేత, అందరి దగ్గర చాలా మంచి అనుబంధం ఉంది. నాకు ఫ్యామిలీ అన్నట్టు వాళ్ళంతా. అలాగే నేను మళ్ళీ నిర్మాతగా మారి టాటా బిర్లా మొదలుపెట్టిన రోజు నుంచి ఈరోజు వరకు నా ప్రతి సినిమాకి, నా ప్రతి ఫంక్షన్కి ఎలా ఉన్నా ఏమైనా మంచి సపోర్ట్ కవరేజ్, మన సినిమా, మన నిర్మాత మనోడు అని చెప్పి
మరి వాళ్ళందరూ పర్సనల్గా తీసుకొని నాకు సపోర్ట్ చేస్తూ ఈరోజు నేను ఇంత హ్యాపీగా ఈరోజు ఈ పొజిషన్లో ఉండడానికి ముఖ్య కారణమైన నా లైఫ్లో ముఖ్య కారణమైన పాత్రికేయుల మిత్రులందరికీ చాలా 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 థ్యాంక్స్. మీకు ఎప్పుడు నా సపోర్ట్ అనేది ఇండస్ట్రీలో నేను లైఫ్ లాంగ్ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ ఉండాలన్నదే నా కోరిక. అలాగే ఉన్నంత రోజులు నా సపోర్ట్ ఎప్పుడు మీకు ఉంటుంది. మీ అందరి సపోర్టు నాకు కంపల్సరీ కావాలి, తప్పకుండా మీరు అందరు ఇస్తారని ఆశిస్తూ అదే నమ్మకంతో అదే గట్టి ధైర్యంతో నేను సినిమాలు తీస్తూ ముందుకు వెళ్తున్నాను. ఈ సంవత్సరం కూడా మంచి సినిమానే తీయాలని, మన అంత పెద్ద సక్సెస్లు వచ్చిన తర్వాత కూడా నేను చాలా అలా ఇలా ఈ ఏదో టెంప్టేషన్స్ వస్తుంటాయి తెలుసు. సక్సెస్ తర్వాతనే చాలా అప్పుడే చూపించాలి మన అసలైన సత్తా. ఫెయిల్యూర్ తర్వాత ఏదన్నా చూస్తే సక్సెస్ అనేది మనిషిని అటు ఇటు మారుస్తూ ఉంటుంది. ఎన్నో మందిని చూసాము కాబట్టి చాలా బ్యాలెన్స్కి వెళ్తూ చాలామంది పెద్దల సలహాలు తీసుకుంటూ ఏది చేయాలన్నది ప్రతి సినిమా చేసే ముందు అందరి సలహాలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నా. ఈ సందర్భంగా వచ్చిన నా జన్మదినం ఈ డేటు ఈ 50 సంవత్సరాల తర్వాత ఫిల్మ్ క్రిటిక్స్ 50 సంవత్సరాలు ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్కి ఇది మళ్ళీ స్టార్ట్ అవుతుంది. డెఫినెట్లీ చేయాలి ఏంటి సంస్థని చాలా ఫాస్ట్గా అంటే మంచి మంచి కార్యక్రమం సంస్థ ద్వారా చేయాలని వాళ్ళందరూ వచ్చినప్పుడు వాళ్ళతో పాటు నా జన్మదినం ఈ జరుపుకోవడం అనేది నాకు గొప్ప అవకాశం కింద ఫీల్ అవుతున్నా. మీ అందరి సపోర్టు ఎల్లవేళ నాకు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. హాయ్, దిస్ ఇస్ రుక్ష. టు వాచ్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఆఫ్ ఇండియా గ్లేడ్, సబ్స్క్రైబ్ టు IG తెలుగు.